హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నా యూట్యూబ్ వీడియో మా చూసి, హోల్సేల్ క్లాత్ మార్కెట్ వీడియో చూసి, నేను తీసుకున్న క్లాత్స్ చూసి చాలా మంది అడిగారు మీరు బేబీస్కి కుట్టే ఫ్రాక్స్ చూపించమని. సో మీ అందరి కోసం నేను ఆ వీడియో కూడా ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను బయట రెడీమేడ్స్ చాలా తక్కువ పిల్లలకి. సో నాకు ముందు నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం, కానీ అసలు మ్యారేజ్ పిల్లల తర్వాత అసలు కుదరలేదు. కాబట్టి ఇద్దరు ఆడపిల్లలు అవడంతో, బై లక్ నాకు ఇద్దరు ఆడపిల్లలు అవడంతో మొత్తం నా థాట్స్ అన్ని ఇంకా వాళ్ళ మీద అలా ప్రయోగించేస్తున్నాను. చిన్న అమ్మాయి ఉంది నాకు. చిన్న అమ్మాయి పేరేమో దియా, తను 1 ఇయర్ అయింది నవంబర్ 30. పెద్ద అమ్మాయి ఏమో రిషిత, తను 2nd క్లాస్ చదువుతుంది. వాళ్ళిద్దరి కోసం కూడా నేను ఎప్పుడు బట్టలు నేనే స్టిచ్ చేసేసుకుంటాను. సో నేను కుట్టిన వాటిల్లో తక్కువలో ఇప్పుడు 500 బిలో నేను ఏ డ్రెస్ తీసుకున్నా, ఏ డ్రెస్ స్టిచ్ చేసినా ఇద్దరికి కూడా అయిపోతుంది 500లో. సో నేను చేసినవి నేను మీకు చూపిస్తాను. అందులో కనుక మీకు నచ్చినట్లయితే, ఒకవేళ ఏమన్నా సజెషన్స్ మీరు ఇచ్చేలా ఉన్నా, ఒకవేళ మీరు అవుట్ఫిట్స్ గురించి ఏమన్నా సజెషన్స్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ పిల్లల కోసం నేను డిజైన్ చేసినవన్నీ నేను మీకు ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇదండి, నేను ఇది దియా కోసం కుట్టాను. తనకు లాంగ్ ఫ్రాక్ లాగా అనార్కలియే లాంగ్ వచ్చేలా కుట్టానమాట, ఎల్లో. దీని మీద క్రాస్గా డిజైన్ ఉంది కదా, నాకు బాగా నచ్చింది. కిందేమో నేను బ్లూ బార్డర్ వేసాను. ఈ బ్లూ కూడా కంప్లీట్గా లేస్ కాదండి, మిడిల్లో వేసిన బ్లూ వచ్చేసేమో క్లాతే నేను అక్కడ తీసుకుని వేసాను. ఈ కింద చివర అటు ఇటు లేస్ కూడా నేను విడిగా వేసాను. మా అమ్మకి ఇదే బ్లూని నేను పైన ఒక కోట్లా కుట్టాను అనమాట. అంటే దీని కంప్లీట్గా ప్లెయిన్ లాగా కాకుండా పైన కోట్ వేసుకుంటే లుక్ బాగుంటుందని చెప్పి నేను అలా కుట్టాను. ఇది మీటర్ వచ్చేసి 150 పడింది. ఇద్దరికి కలిపి 3 మీటర్స్ తీసుకున్నాను. కంప్లీట్గా ఇద్దరికి డ్రెస్ అయిపోయింది. బ్లూ కలర్ కూడా 1.5 మీటర్ తీసుకున్నాను. సో అది కూడా కోట్ ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. ఇది దియాకి కంప్లీట్గా డ్రెస్ ఇలా వస్తుంది. అంటే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాను. మామూలుగా మనం బటన్ పెట్టుకునే ఛాన్స్ ఉండదు, బటన్ పెట్టుకోవాలంటే కొంచెం కటింగ్ వేరే ఉంటుందండి. బటన్ పెట్టుకోకుండా నేను పెట్టాను అనమాట, జస్ట్ ఊరికి ఎక్కడి నుంచి ఇలాగా కనబడేలాగా. నాకు బాగా నచ్చింది కలర్ కాంబినేషన్, దాంతో నేను తీసుకున్నాను. సేమ్ రిషికి కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేశాను. ఇది కొంచెం చిన్నది కదా, రిషిది కొంచెం పెద్దది. సో రిషికి ఏంటంటే కోట్ కొంచెం పెద్దగా ఉంది. తనకి ఫుల్ హ్యాండ్స్ పెట్టాను, తనకి కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. ఇక్కడ ఏం చేశానంటే జస్ట్ మిర్రర్ ఒకటి స్టిచ్ చేసి చుట్టూ పూసలో నేను బీడ్స్ నేనే వేసేసాను, తర్వాత కుందన్స్ స్టిచ్ చేసేసాను. అసలు వర్క్ ఏమీ లేదు, కొంచెం లుక్ బాగుంటుందని చెప్పి ఇలా సైడ్లో కనబడేలాగా వేసాను అనమాట. తినకేమో బ్లూ డ్రెస్ ఫుల్ హ్యాండ్స్, తినకు కూడా చివర ఫ్రిల్స్ పెట్టాను. ఈ ఫ్రిల్స్ కుట్టాక మీరు ఐరన్ చేయించుకుంటే ఇలా నిలబడతాయి ఫ్రిల్స్ కరెక్ట్గా, మనకి ఫోల్డింగ్ కరెక్ట్గా కనబడుతుంది, చూడటానికి నీట్గా ఉంటుంది అనమాట. ఇలాగా తనది చూపిస్తాను, ఇది లాంగ్ది. తనకేమో దియాకేమో హ్యాండ్స్ లేకుండా స్లీవ్లెస్ కుట్టాను, దీనికేమో హ్యాండ్స్ ఉన్నాయి. అవి కూడా చిన్నగా పెట్టాను అనమాట. నెక్ కూడా రౌండ్ షేపే. ఇది కూడా వీళ్ళకి కింద బార్డర్ వేసాను, లేసే దీనికి వేసాను రిషికి, కొంచెం బాగుంటుంది లుక్ బాగుంటుందని చెప్పేసి. దీనికి లాంగ్ వచ్చింది. ఇది కూడా డిజైన్ బాగుంది, క్రాస్ డిజైన్ అనమాట. లైట్ కొంచెం డార్క్ ఎల్లో లైట్ ఎల్లో మిక్స్ అవడంతో చాలా బాగుంది కలర్ కూడా. దీనికేమో కొంచెం బార్డర్ పెద్దది పెట్టాను, పైన కింద కూడా సేమ్ లేస్ ఇద్దరికి ఇలా అనమాట. సేమ్ డిజైన్ తోటి ఒకేలా కుట్టాను డ్రెస్సెస్. దీనికి అనార్కలీ మోడలే, ఫుల్ ఫ్లేర్గా వస్తుంది. సేమ్ అలా కుట్టాను. నేను కుట్టిన ఇద్దరికి కలిపి కుట్టిన వాటిలో ఫస్ట్ ఇది. దియా కుట్టాక అసలు నేను మామూలుగా చిన్నవి కదా డ్రెస్సెస్, కానీ పార్టీ వేర్లా కుట్టాను అనమాట. దియా కోసం నేను చిన్న లెహంగా కుట్టాను. బాడీ అనమాట, అంటే వాళ్ళకి కింద డోరీ ఉన్నది లెహంగాస్ వాళ్ళకి అప్పుడే ఈ ఏజ్లో వేసుకోవడం వాళ్ళకి కష్టం కాబట్టి చిన్నది లెహంగా. ఇది కూడా వచ్చేసి జస్ట్ 40 రూపీస్ పీసు. ఈ లెహంగా పీస్ ఒకటి వచ్చి 40 రూపాయలు. అది కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర షాప్ ఉంటే అక్కడ తీసుకున్నాను, డ్యామేజ్ షాప్లో. డ్యామేజ్ షాప్లో మీరు అనుకున్నంత డ్యామేజ్ ఏమి ఉండవండి, జస్ట్ కొంచెం చిన్న చిన్న డ్యామేజ్లు ఉంటాయి, కానీ అవి మన డ్రెస్ కుట్టుకోవడానికైనా పిల్లలకు కుట్టడానికైనా చాలా బాగుంటాయి.
శారీస్ లో ఉంటే డామేజ్ కష్టం కానీ డ్రెస్ లో ఉంటే ఈజీగానే ఆ డామేజ్ ఉన్న పార్ట్ తీసేసి మిగతాదంతా మనం డ్రెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అయితే 40 రూపీస్. అక్కడ విడివిడిగా కొన్ని మామూలుగా 2 మీటర్స్ మన సైజుకి టాప్స్ అయ్యేలాగా 2 మీటర్స్ అలాగా అమ్మేస్తున్నారు. అవి కాస్ట్ ఎంత? 40 ఆర్ 50 అలాగే ఉంటున్నాయి అన్నమాట. నేను ఒక 4-5 తీసుకున్నాను, అవి కూడా మీకు చూపిస్తాను. దీని మీదకి కాంబినేషన్ ఏంటంటే నేను చిన్ని బ్లౌజ్ కుట్టాను దియాకని చెప్పి. దీని మీద ఆల్రెడీ ఈ కుందన్ వర్క్ దీని మీద వచ్చింది ముందే, వెనకాలేమో హుక్స్ పెట్టాను దీని మీదకి అన్నమాట. దీని మీదకి ఇది రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. దియాకి బర్త్డే రోజు మార్నింగ్ వేసాను నేను ఇది డ్రెస్, చాలా బాగుంది అన్నారు అందరూ. ఇది దియా కుట్టిన నేను తర్వాత సెకండ్ డ్రెస్ అన్నమాట. తర్వాత వాళ్ళ దియా బర్త్డే రోజు వేసుకోవడానికి రిషికి పార్టీ వేర్గా ఉంటుందని చెప్పి నేను ప్యారెట్ గ్రీన్ క్లాత్ తీసుకున్నానండి. ఈ ప్యారెట్ గ్రీన్ ఎలా అంటే చిన్న చిన్న బర్డ్స్ వచ్చినాయి. ఈ క్లాత్ని ఆర్గాన్జా క్లాత్ అంటారు. దీనికి ఏంటంటే నడుంకి ఎలాస్టిక్ పెట్టాను, కిందేమో ఫుల్ ఫ్లేయర్గా లెహంగా కుట్టాను, లోపలేమో శాటిన్ లైనింగ్ వేశాను. ఈ క్లాత్ ఆర్గాన్జా, దీని కాస్ట్ వచ్చేసి మీటర్ 200. దీనికి ఏంటంటే రిషితాకి తీసుకున్నాను 2.5 మీటర్స్, అందులో చాలా క్లాత్ మిగిలింది. దియాకి కూడా లెహంగా అయిపోయింది. అయితే ఈ గ్రీన్ మీదకి రిషితాకి ఏంటంటే కొంచెం తను ఫుల్ హ్యాండ్స్ క్యారీ చేయగలదు కాబట్టి తనకి కోల్డ్ షోల్డర్ కుట్టాను. దీనికి సేమ్ అదే పింక్ క్లాత్ని కోల్డ్ షోల్డర్లో కుట్టాను. ఇందాక పెట్టినట్టే ఫ్రిల్స్ పెట్టాను దీనికి. ఇవి రెండు కూడా కాంబినేషన్ ఇలా చాలా బాగుంటుందని చెప్పి ఇలా తీసుకున్నాను. నేను వీడియోస్ రికార్డ్ చేయలేదండి కట్ చేసి కుట్టినప్పుడు. నెక్స్ట్ టైం నుంచి నేను ఏ డ్రెస్ కుట్టినా సరే నేను ఆ వీడియో మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి చూస్తాను. ఇదే క్లాత్ రిషితాకి దియాకి కూడా మంచి డ్రెస్ అయిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే రిషితాకి కొంచెమే ఫ్లేవర్ వచ్చింది కానీ దియాకి చాలా పెద్దగా వచ్చేసింది. ఇదిగోండి తనకి ఎలాస్టిక్ పెట్టాను దియాకి కూడా, ఇదిగోండి ఫుల్ ఫ్లేయర్గా. జస్ట్ ఏమీ లేదు, మన హెవీ లైనింగ్స్ అవి వెయ్యక్కర్లేదు. కింద నేను ఏంటంటే శాటిన్ లైనింగ్ వేశాను అనమాట. అంటే శాటిన్ అంటే సిల్క్ శాటిన్. ఇది శాటిన్ ఉన్నంత స్మూత్గా అయితే ఉండదు కానీ షైన్ అవుతుంది. ఈ క్లాత్ నుంచి మీరు ఇలా చూసేసరికి షైనీగా మంచి లుక్తో కనబడుతుంది. కింద నేను ఏంటంటే వైర్ తోటి వైర్ పెట్టి ఇలా జిగ్జాగ్ చేశాను మొత్తం స్కర్ట్ అంతా ఇలా వచ్చింది. తిన దాని మీదకి ఇప్పుడు ఇందాక నేను లెహంగా మీదకి దీని మీద కూడా సేమ్ బ్లౌజ్ వేసేయచ్చు. నేను ఇలా రెండింటికి కూడా కాంబినేషన్ బాగుంటుందని చెప్పి కలిపే తీసుకున్నాను దీనికి. ఈ పింక్ క్లాత్ వచ్చేసి మీటర్ 200. అంటే దీని మీద స్టోన్ వర్క్ ఉంది, ముందే ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ కాస్ట్ అయింది. నేను ఇదే శారీలా కూడా తీసుకున్నాను. నేను అది కూడా దాన్ని ఎలా మా శారీని కూడా గ్రాండ్ లుక్ వచ్చేలా చేసుకున్నాను. అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. థర్డ్ డ్రెస్ అయితే ఇది రిషిత అండ్ దియా ఇద్దరిది కూడా. తర్వాత నేను క్లాత్ మార్కెట్లో తీసుకున్నప్పుడు మీకు సిబోరి క్లాత్ చూపించాను కదా, ఆ సిబోరి క్లాత్ ఎలా కుట్టారేంటి అని చాలా మంది అడిగారు. ఆ సిబోరి క్లాత్లో ఏంటంటే రిషి కుట్టాను నేను ఇది పెద్దమ్మాయికి. తనకి ఏంటంటే ఇక్కడ బాడీ ట్రాన్స్పరెంట్ పెట్టాను, వెనకాల జిప్ పెట్టాను, రౌండ్ షేపే. స్లీవ్లెస్ అయితే మరి అంటే అన్ని స్లీవ్లెస్ ఉన్నాయి కాబట్టి నేను ఏంటంటే చిన్నగా ఒక 2 ఇంచెస్ హ్యాండ్స్ వచ్చేలా పెట్టాను దీనికి. ఇది కూడా లాంగ్ అన్నమాట. కింద కూడా నేను వైర్ పెట్టే జిగ్జాగ్ చేశాను దీన్ని. ఇలా తినకు కూడా ఫుల్ ఫ్లేయర్గా వచ్చింది. ఇది రిషితా కుట్టాను. దీని తినకు ఏంటంటే సిబోరి క్లాత్ వచ్చేసి 110 పడిందండి మీటర్. లోపల కూడా నేను ఏంటంటే శాటిన్ వేశాను లైనింగ్. ఇదిగోండి శాటిన్, ఇది స్మూత్గానే ఉంటుంది శాటిన్. ఇదే ఈ పైన సిబోరి, లోపల ఇంకా ఎక్స్ట్రా క్లాత్స్ ఏమి వేయలేదు నేను. ఒకవేళ మీరు ఇంకా ఫ్లేయర్గా కావాలనుకుంటే కనుక ఆ లైనింగ్ నెట్ లైనింగ్ ఉంటుంది, అది కొంచెం ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది మీరు డ్రెస్ నిలబట్టాలి, అలా కూడా మీరు వేసుకోవచ్చు. ఇదేంటంటే రిషితాకి సేమ్ ఇదే క్లాత్ని దియాకి కూడా కుట్టాను. తనకి ఏంటంటే చిన్నగా వచ్చింది, క్యూట్గా బాగా చిన్నగా. తనకైతే ఫుల్ ఫ్లేయర్గా వచ్చింది డ్రెస్. స్లీవ్లెస్ కుట్టాను. తనకు మాత్రం ట్రాన్స్పరెంట్ పెట్టలేదండి, ఎందుకంటే ట్రాన్స్పరెంట్ బాగా చిన్నగా ఉంది కదా, నాకు ట్రాన్స్పరెంట్ పెట్టడానికి చాలా టైం పట్టేస్తున్నామని చెప్పి. పైగా బర్త్డే కొంచెం హడావిడిలో ఉన్నాను నేను, తన బర్త్డే కదా అన్ని త్వరగా రెడీ చేసేసుకోవాలని. దాంతో నేను ఫస్ట్ కంప్లీట్ చేసేసుకోవాలనే ఉద్దేశంతో కుట్టేశాను. ట్రాన్స్పరెంట్ అయితే పెట్టలేదు.
ఈ క్లాత్ కూడా నేను శారీ తీసుకున్నానండి. ఇది బ్రాసో బ్రాసో శారీ. ఇది నేను ఇది డ్రెస్ లా కూడా కుట్టుకున్నాను. మిగిలిన క్లాత్ ఉంది ఇంకా, దాన్ని ఇద్దరికి బాడీ పార్ట్స్ కు వేసేసాను. ఇలా వచ్చింది. అంటే రెడ్ కాంబినేషన్ కంటే ఈ బ్రౌన్ కాంబినేషన్ దీనికి చాలా బాగా సెట్ అయింది. ఈ ఈ ప్యాటర్న్ కి, ఈ యెల్లోకి బ్రౌన్ చాలా బాగుందని చెప్పి నేను ఇలా వేసాను. కింద మొత్తం లైనింగ్ వచ్చేసి సేమ్ ఆ డ్రెస్ కి వేసినట్టే, దీనికి కూడా శాటిన్ లైనింగ్. తినకేంటంటే ఒక 1 మీటర్ 1.5 మీటర్ పట్టేసింది. అంటే లాంగ్ 1.5 ఉండదు, కానీ అడ్డం మాత్రం 1.5 ఉంటుంది. క్రాస్ ఈ అడ్డం చూసుకుంటే అంత క్లాత్ పట్టేసింది 1 ఇయర్ పాప అయినా సరే. అంటే నేను ఫుల్ ఫ్లేర్ గా కుట్టానమాట. సో ఇది తర్వాత డ్రెస్. నెక్స్ట్ డ్రెస్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. తర్వాత డ్రెస్ వచ్చేసి ఇది యెల్లో. ఈ యెల్లో డ్రెస్ కూడా నా సిస్టర్ కి ఒక డ్రెస్ కుట్టాక మిగిలిన క్లాత్ అనమాట ఈ బ్లూ. అయితే దియాకి చిన్న అమ్మాయి కాబట్టి బాడీ పార్ట్ సరిపోతుందని చెప్పేసి నేను ఇది వేసేసాను. లోపల జస్ట్ కాటన్ లైనింగ్ వేసాను అంతే. ఇది కుట్టడానికి కాటన్ లైనింగ్ వేసాను, గుచ్చుకోకుండా స్మూత్ గా ఉంటుందని. చిన్నపిల్లలకి ఎప్పుడైనా కుట్టేటప్పుడు మీరు ఖచ్చితంగా, కొన్ని మనకి పైన స్మూత్ గా అనిపిస్తే కానీ లోపల గుచ్చుకుంటాయి అది కట్ చేశాక క్లాత్. పిల్లలకి చాలా ఇటు సైడ్ అని చెప్పి ముందు ఈ షోల్డర్స్ దగ్గర రెడ్ గా అయిపోవటం అవన్నీ జరుగుతాయి. కాబట్టి నేను ఏం చేశానంటే ఈ లైనింగ్ ని ఇలా మడత పెట్టేశాను అనమాట. ఇది పైకింత స్మూత్ గా కనపడినా గుచ్చుకుంటుంది కొంచెం. లోపలికి పెడతాం కదా ఖర్చు, ఆ ఖర్చుని నేను ఏం చేశానంటే కొంచెం ఆ లైనింగ్ ని కొంచెం ఇలా తిప్పి కుట్టేశాను. తన స్కిన్ కి తగిలినా సరే ఎటువంటి ప్రాబ్లం రాదు. ఈ యెల్లో క్లాత్ వచ్చేసి నెట్ ఉంది కదా, ఈ నెట్ యాక్చువల్ గా నా దుపట్ట. నేను అసలు యూజ్ చేయట్లేదు, పక్కన పడేసాను అది. అంటే బాగా షార్ట్ అయిపోయింది డ్రెస్ మీదకి, అందుకని చెప్పి ఈ బ్లూ కాంబినేషన్ ఇది బాగుంది కదా అని చెప్పి ఇలా కుట్టేశాను. దుపట్టా కూడా చాలా అంటే సరిపడా ఉంది కాబట్టి 2 లేయర్స్ వేసేసాను. ఎందుకు 1 లేయర్ వేసాక ఇంకా మిగతాది కూడా వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి ఈ 2 లేయర్స్ అయితే కొంచెం లుక్ బాగుంటుందని 2 లేయర్స్ వేసేసి లోపల శాటిన్ లైనింగ్ వేసాను అనమాట. అంతే, ఇంకేం వేయలేదు. శాటిన్ కింద కూడా కాటన్ వేసా. శాటిన్ అంటే సమ్మర్ లో కొంచెం వాళ్ళకి చిరాకుగా ఉంటుంది, కాటన్ అనుకోండి స్మూత్ గా ఉంటుంది వాళ్ళ స్కిన్ మీద, కాబట్టి కాటన్ వేసాను. అసలు ఈ డ్రెస్ కి నేను అసలు కాస్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఉంది, దుపట్టా కూడా నాదే కాబట్టి. ఈ పర్ల్స్ కూడా నేను ఏం చేశానంటే గ్లూ గన్ తోటి సిల్క్ థ్రెడ్ ఐటమ్స్ నేను ఏమైనా చేస్తూ ఉంటాను, దాంతో పర్ల్స్ ఉన్నాయి కాబట్టి అవే స్టిక్ చేసేసాను. అసలు ఖర్చు అవ్వలేదు ఈ ఫ్రాక్ కి, కానీ వేస్తే మాత్రం చాలా లుక్ ఉంది ఫ్రాక్ అయితే. ఇది కంప్లీట్ ఫ్రాక్, పక్కన ఈ డోరీస్ పెట్టాను వెనకాల కట్టుకోవడానికి అని చెప్పి. వెనకాల కూడా హుక్స్ పెట్టేశాను, జిప్ పెట్టుకోవచ్చు హుక్స్ పెట్టుకోవచ్చు. జిప్ ఏంటంటే మనం పిల్లలకి ఎక్కువ వేస్తూ తీసుకుంటాం కాబట్టి జిప్ ఎక్కువ కాలం నిలబడే ఛాన్స్ ఉండదు. నేనైతే కొంచెం స్టాండర్డ్ గా ఉండేలాగే కుట్టేసుకుంటాను. జిప్ అవి ఇవి అని ఏముండదు ఆ టైంకి, ఏది కొంచెం ఆ డ్రెస్ కి సంబంధించి ఏది స్ట్రాంగ్ గా ఉంటుందో అదే వేసేస్తాను. అయితే నేను దీనికి హుక్ పెట్టాను అనమాట. ఇది తర్వాత ఫ్రాక్. అండ్ ఇంకొక ఫ్రాక్ ఏంటంటే ఇది కూడా దియాకే, కాటన్. మీరు వీడియోలో చూసినప్పుడు నేవీ బ్లూ తీసుకున్నాను, గుర్తుంది అందరికి. అదే కాటన్ అనమాట. దాన్ని నేను ఏం చేశానంటే దియాకి ఫ్రాక్ లా కుట్టాను. ఇంకా నేను ఎక్కువ తీసుకున్నాను అనమాట, 2 మీటర్స్ 2.5 మీటర్స్ తీసుకున్నాను ఇద్దరికి కలిపి. కానీ రిషికి ఇంకా ఫ్రాక్ కుట్టలేదు, ఓన్లీ దియాకి మాత్రమే అయింది. షోల్డర్ కూడా నేను ఏంటంటే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేశాను షోల్డర్ కి, అంటే హ్యాండ్ లేకుండా స్లీవ్లెస్ ఏ కానీ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాను. చిన్న కాలర్ లా కూడా పెట్టాను ఫ్రంట్, చిన్న కాలర్. దాని చుట్టూ ఏంటంటే కాలర్ నేవీ బ్లూ అయిపోవడంతో కనబడదేమో అని చెప్పి చిన్నగా పర్ల్స్ అంటించేశాను దీని మీదకి, స్టిక్ చేశాను జస్ట్ ఇలాగ అంతే రౌండ్ షేప్ లో. డోరీస్ పెట్టాను, బ్యాక్ సైడ్ ఏంటంటే హుక్ పెట్టుకునేలా పెట్టాను. చిన్నగా మనం రౌండ్ షేప్ లో పిల్లలకి కట్ చేసి కుట్టేయచ్చు, కాకపోతే తర్వాత తర్వాత వాళ్ళు ఎదిగాక డ్రెస్ సరిపోతుంది కానీ నెక్ తల పట్టదు అందులో. కాబట్టి ఎప్పుడు మీరు పిల్లలు కుట్టుకున్న వాళ్ళకి కంఫర్ట్ చూడండి, బ్యాక్ జిప్ గానీ హుక్స్ గానీ పెట్టండి. వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది వేసుకోవడం, తీసేటప్పుడు కూడా. పడుకున్నప్పుడు డ్రెస్ తీస్తే చాలా ఇబ్బంది పడతారు, అందుకని ఇలా హుక్స్ ఏదైనా పెడితే ఈజీగా తీసేయచ్చు డ్రెస్ కూడా. ఈ క్లాత్ వచ్చేసి మీటర్ 80 రూపీస్. లోపల కాటన్ లైనింగ్ వేశాను, ఇది మీటర్ 40 రూపీస్. జస్ట్ 120 రూపీస్ తో ఒక ఫ్రాక్ అయిపోయింది.
ఇక్కడ కూడా నా దగ్గర వైట్, మన ఇంట్లో వైట్ ఏదో ఒక ఫ్యాబ్రిక్ పక్కన ఉంటుంది కదా, జస్ట్ ఏమంటారు చిన్న బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా సరే, నేను దాంతో చిన్ని చిన్ని రోజులు చేశాను. రోజెస్ చేసి వాటిని స్టిక్ చేసేసి వాటిపైన కూడా పర్ల్స్ అంటించేసాను అనమాట. అంటే చూడటానికి వైట్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్లో కనబడాలని. లూజ్గానే కుట్ నేను పిల్లలకి ఏదైనా కుట్టినా సరే ఫస్ట్ లూజ్గానే కుడతాను, ఎందుకంటే తర్వాత టైట్ అయిపోయిన క్లాత్ వేస్ట్ అవుతుంది, మనం అంత కష్టపడి కుట్టింది వేస్ట్ అవుతుంది. ఎప్పుడన్నా మీరు కుట్టినా సరే పిల్లలకి ఒక 2 ఇంచెస్ అయినా లోపలికి ఖర్చు ఉండేలా కుట్టండి, తర్వాత వాళ్ళకి ఇప్పినా సరే, తర్వాత వాళ్ళు కొంచెం పిల్లలు ఎదిగే కొద్ది కొద్ది లావు అవుతారు కదా కొంతమంది, వాళ్ళకి అసలు సరిపోవు కాబట్టి కొంచెం స్పేస్ ఉంచి లోపల కొద్దిగా ఖర్చు పెట్టే కుట్టుకోండి ఎప్పుడు పిల్లలకి బట్టలు కుట్టినా. తర్వాత డ్రెస్ వచ్చేసి రిషికి, ఇదేంటంటే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కుట్టానమాట, బోర్ కొట్టి టైంపాస్ అవ్వలేదని. అంటే నాది మిషన్ కూడా పెడల్ కాదు, అంటే తొక్కేది కాదు మిషన్, దాంతో ఏంటంటే నాకు ఎలక్ట్రికల్ మిషన్ కాబట్టి నాకు ప్రెగ్నెన్సీతో ఉన్న కుట్టడానికి అసలు ప్రాబ్లం అవ్వలేదు, ఒక టేబుల్ మీద పెట్టుకుని కుట్టేసుకునేదాన్ని. అయితే బోర్ కొట్టి తినకి క్లాత్ తీసుకుని కుట్టాను. ఈ క్లాత్ వచ్చేసి కాస్ట్ చాలా ఎక్కువ, ఎప్పుడు తీసుకున్నాను ఇక్కడ కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది చాలా ఎక్కువ కాస్ట్ అనే చెప్పవచ్చు, ఇక్కడ తక్కువగా ఉంది ఇదే క్లాత్. అయితే ఈ డ్రెస్ చూపిస్తాను మీకు, ఇది కంప్లీట్ నెట్ అండ్ నెట్ నెట్ మీద ఏంటంటే జస్ట్ ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చింది, మొత్తం కంప్లీట్ గా నెట్ ఇది. లోపలేమో లైనింగ్ నేను ఇదే కలర్ లైనింగ్ తీసుకున్నాను కొంచెం షైనీగా ఉండేలాగా. మన నెట్ లోపల ఎప్పుడు కూడా కాటన్ లైనింగ్ అసలు వెయ్యొద్దు, నెట్కి అసలు మంచి లుక్ రాదు కాటన్ లైనింగ్ వేస్తే. ఈ లైనింగ్ అనుకోండి కొంచెం షైనీగా ఉంటుంది, డ్రెస్ కూడా మంచి లుక్ లో కనబడుతుంది. నేను ఏం చేశానంటే డ్రెస్ ఇలా పైదాకా ఒకలా ఉన్నా కింద ప్లెయిన్ ఉందనుకోండి చిన్నపిల్లలకి అంత మంచి లుక్ రాదు, అందుకని నేను ఏం చేశానంటే కింద ఫ్రిల్స్ పెట్టాను, లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టేశాను, నార్మల్ ఇది కూడా చివర ఫ్రిల్స్ పెట్టాను ఇలాగా. దాంతో ఏంటంటే కింద ఇలా కనబడుతుంది చూడటానికి. లైనింగ్ తో పాటు లోపల కాటన్ లైనింగ్ కూడా వేశాను, అంటే సమ్మర్లో ఇబ్బంది పడకుండా. ఇదైతే కూల్గానే ఉంటుంది వేసుకున్న, స్వెట్ అది పీలుస్తుంది కాబట్టి. తినకి ఏంటంటే బ్యాక్ జిప్ పెట్టేశాను, ఫ్రంట్ ఏంటంటే సింబల్ మోడల్ పెట్టాను, ట్రాన్స్పరెంటే మీకు కనబడుతుంది ఇదిగోండి సింబల్ మోడల్, ట్రాన్స్పరెంట్ పెట్టాను. ట్రాన్స్పరెంట్ కొంచెం ట్రెండ్లో ఉంది కదా అని చెప్పేసి డోరీస్ కూడా శాటిన్ లైనింగ్ కొంచెం క్లాత్ మిగిలితే డోరీస్ కూడా దాంతో పెట్టేశాను. పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టాను, అంటే అనార్కలి మోడల్లో కుట్టచ్చు కానీ అనార్కలి మోడల్లో కుడితే సీక్వెన్స్ వర్క్ చాలా వరకు కట్ అయిపోతుంది. మన అనార్కలి కటింగ్ అంటే సర్కిల్లో వస్తుంది కాబట్టి చాలా పోతుందని నేను ఏం చేశానంటే పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టేశాను నడుము దగ్గర, మొత్తం క్లాత్ అంతా పట్టేసేలాగా. చిన్న హ్యాండ్స్ పెట్టాను, ఇవి 2.5 ఇంచెస్ పెట్టాను తనకి హ్యాండ్స్, ఇది కూడా ట్రాన్స్పరెంట్ లైనింగ్ అనేది నేను వేయలేదు. ఈ క్లాత్ వచ్చేసి 200 దాకా పడింది మీటరు, కానీ ఇక్కడ అంత కాస్ట్ లేదు, ఇంకా ఇక్కడ తగ్గింది, అంటే అది నేను తీసుకున్నది వేరే షాప్లో బయట. సో ఇది నేను రిషి కుట్టిన తర్వాత ఎప్పుడంటే ఫస్ట్ హెవీ డ్రెస్ ఏదైనా కుట్టానంటే పార్టీ వేర్ డ్రెస్ కుట్టానంటే ఇదే రిషికి. నెక్స్ట్ అందరూ అడుగుతుంది ఏంటంటే దియా బర్త్డే ఫ్రాక్, ఆ బర్త్డే ఫ్రాక్ కూడా నేను కుట్టాను, నాకైతే చాలా నచ్చింది, పిక్స్ లో కూడా చాలా బాగా వచ్చింది దియాది. మీరు ఇప్పుడు ఈ వీడియో జరుగుతుండగానే మీకు ఈ పిక్ కనబడుతుంది చూసారు కదా, డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది, పిక్స్ లో కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఆ డ్రెస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను, దియా బర్త్డే ఫ్రాక్ ఇదిగోండి. చాలా హెవీగా కుట్టాను, కొంచెం వెయిట్ ఉంది, కాకపోతే ఏంటంటే పిల్లలు మరీ ఇబ్బంది పడేంత వెయిట్ అయితే కాదు, ఫ్రిల్స్ ఎక్కువ వచ్చినాయి కదా దాంతో వెయిట్ ఉంది కొంచెం. నేను ఏం చేశానంటే ఇందాక మీరు చూసే ఉంటారు పింక్ వీళ్ళకి బ్లౌజెస్ కుట్టాను కదా, అదే క్లాత్ ఉందని చెప్పి నేను బాడీకి వేసాను, బాడీ పార్ట్ చిన్నగా వేసాను ఎందుకంటే తనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఇంత ఫ్లేయర్గా డ్రెస్. హ్యాండ్స్కి జస్ట్ ఇదే నెట్ని కుచ్చుళ్ళా పెట్టేశాను. నాకేంటంటే ఇది అంత ప్లెయిన్ గా అనిపించింది, ఇవి కూడా మనం మగ్గం వర్క్ చేసుకున్నప్పుడు స్టోన్స్ ఉంటాయి మీకు ఐడియా ఉండే ఉంటుంది, రౌండ్ సర్కిల్ లో మిడిల్ డైమండ్ లాంటి స్టోన్ వేసి స్టిక్ చేస్తున్నారు, నేను అలాగే కుట్టాను, అది అలాగే స్టిక్ చేసేసాను కానీ ప్లెయిన్ అనిపించింది. దాంతో ఏంటంటే నా దగ్గర ఉన్న కొంచెం నెట్ని ఇదే ఫ్రాక్ ఉన్న నెట్ని కొంచెం ఇలా ఫ్లవర్స్ లా పెట్టేశాను.
తినకు వచ్చేసి ఈ ఫ్రాక్ ఏమైందంటే ప్రతి కలర్ కూడా నేను 1.5 1.5 తీసుకున్నాను. ఇది 1.5, ఇది ఇది ఇది, మొత్తం 4 కలర్స్ కూడా షేడ్ అనమాట. మనకి కింద నుంచి డార్క్ నుంచి లైట్ లోకి వస్తుంది. అలాగే ప్రతిది కూడా 1.5 తీసుకున్నాను. వీటిలో ప్లెయిన్ కూడా తీసుకోవచ్చు, కానీ ప్లెయిన్ అంత లుక్ రాదు, చిన్న బేబీ కదా. నెక్స్ట్ బర్త్డేకి కొంచెం లుక్ వస్తుందని చెప్పి పర్ల్స్ ఉన్నాయి దీని మీద తీసుకున్నాను. పర్ల్స్లో మీరు కుట్టుకోవడం చాలా ఇబ్బంది. కుట్టేటప్పుడు ప్రతి సూది కింద ఖచ్చితంగా మిషన్ దగ్గర పర్ల్స్ అడ్డొచ్చేస్తాయి. చాలా పర్ల్స్ చేతితో తీసి మళ్ళీ క్లాత్ అంతా ఫోల్డ్ చేసి కుట్టాల్సి వచ్చింది. కానీ అంత కష్టపడినందుకు మాత్రం రిజల్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రాక్కి. దీనికి నేను వెనకాల జిప్ పెట్టాను వేసుకుని తీయడానికి. డోరీ ఏం పెట్టలేదు సైడ్ వెనకాల కట్టుకోవడానికి, ఎందుకంటే దీనికి డోరీ కట్టేస్తే కొద్దిగా ఉక్కిరి బిక్కిరి అవుతుందేమో అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే ప్లేస్ కూడా లేదు ఇక్కడ, సైడ్ అసలు ప్లేస్ లేదు. తర్వాత ఎప్పుడైనా పెట్టొచ్చే, ఫస్ట్ అయితే ఫ్రాక్ కంప్లీట్ అయిపోవాలి బర్త్డే టైం అని చెప్పేసి కుట్టేశాను. కంప్లీట్గా ఫ్రాక్ అయితే ఇది ఫుల్ ఫ్లేయర్గా వచ్చింది ఫ్రాక్. ఈ డ్రెస్ కుట్టేటప్పుడు మాత్రం నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే దియా అస్తమాను డిస్టర్బ్ చేసింది. దాంతో ఫస్ట్ కుట్టడం అయిపోవాలి తర్వాత చూద్దాం అని చెప్పి నేను వీడియో తీయడం కుదరలేదు. నెక్స్ట్ టైం ఇలాంటి డ్రెస్ ఎప్పుడు కుట్టినా సరే నేను ఖచ్చితంగా వీడియో షూట్ చేసి ఖచ్చితంగా మీకోసం అప్లోడ్ చేస్తాను. నేను శాటిన్ లైనింగ్ తీసుకుని దానికే కుట్టేశాను. ఇదంతా షేడ్ అంటే శాటిన్ పింకే కాబట్టి పింక్ శాటిన్ అయితే తీసుకుని కుట్టాను. లోపలేమో మీకు చూపించాను కదా వీడియోలో, ఇలాంటి లైనింగ్ వేస్తే కొద్దిగా ఫ్లేయర్గా నిలబడుతుంది బుట్టలాగా అని చెప్పి కాటన్ లైనింగ్కే వేసేసాను లోపల. ఇంకేమీ లేదు, జస్ట్ 2 లైనింగ్స్. ఈ డ్రెస్ ఎందుకు బరువు వచ్చిందంటే ఈ ఫ్రిల్స్ ఎక్కువ ఉండటం వల్ల, నెక్స్ట్ పర్ల్స్ వల్ల కొంచెం వెయిట్ వచ్చింది. కానీ మరీ ఇబ్బంది పడేంత వెయిట్ అయితే కాదు. పిల్లల్ని నిలబడితే కిందకి ఫ్లోర్కి టచ్ అవుతుంది ఫ్రాక్. ఇది చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి ఈ ఫ్రాక్ చూడగానే, చాలా బాగుంది బాగా స్టిచ్ చేశారని. దీని మీదకి నేను ఏంటంటే హెడ్ బ్యాండ్ కూడా చేశాను. హెడ్ బ్యాండ్ కూడా మీకు చూపిస్తాను దీని మీదకి. ఇది అంటే మామూలుగా ముందున్న హెడ్ బ్యాండ్కి ఆ క్లాత్ తీసేసి వైట్ నెట్టే, పింక్ బేబీ పింక్ నెట్టే దానికి కంప్లీట్గా ఇలా చుట్టి పైన ఇదే కాంబినేషన్ను. ఈ పర్ల్స్ ఆల్రెడీ ఫ్లవర్స్కి ఆల్రెడీ క్లాత్కి వచ్చాయి కాబట్టి నేనేం విడిగా స్టిక్ చేయలేదు. ఈ రెండు కూడా తనకి చాలా బాగా సెట్ అయిందనమాట. చేతికి గ్లౌజులు కూడా కుడదాం అనుకున్నాను కాబట్టి టైం లేదు అసలు. కానీ ఇది తన ఫ్రాక్ మొత్తం ప్రతి క్లాత్ కూడా 6 మీటర్స్ క్లాత్ అంటే కొద్దిగా వెయిట్ వస్తుంది కదా అలా అనమాట. కానీ ఫుల్ ఫ్లేయర్గా ఉంది. అదే మీరు బర్త్డే ఫ్రాక్ బయట తీసుకున్నా సరే ఖచ్చితంగా 2000 3000 ఉంటుంది, 2500 అబౌ ఉంటుంది. మీరు కొంచెం కుట్టడం వచ్చినా సరే మీరు కొద్దిగా ట్రై చేయండి పాత క్లాత్ల మీద, నో ప్రాబ్లం. ఒకవేళ మీకు రాకపోయినా సెకండ్ టైం అయినా వస్తుంది. నాకు అసలు స్టిచ్చింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు లేదు చిన్నప్పుడు. ఇంకొక డ్రెస్ ఏంటంటే నార్మల్గా నేను డ్యామేజ్ షాప్లో తీసుకున్నాను కదా, అలాంటి అక్కడ తీసుకున్న ఫ్యాబ్రిక్కే ఇది కూడా. ఈ బ్లూ వచ్చేసి పైన ఇంత షిమ్మరీగా గోల్డ్ షిమ్మర్తో ఉంటుంది, కానీ లోపల మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్. నేను మామూలుగా దీనికైతే కాటన్ లైనింగ్ వేసేసాను. దీనికి ఏం చేశానంటే దీన్ని కలర్ని పీచ్లో డార్క్ అనమాట. ఈ కలర్ ప్లెయిన్ తీసుకున్నాను, నెట్ ప్లెయిన్ వచ్చేసి 40 రూపీస్ ఉంది. అది తీసుకుని దీనికి ఏంటంటే క్రాస్గా వస్తుంది కటింగ్, ఇది ఇలా క్రాస్ అలా కుట్టాను. డోరీస్ పెట్టాను ఇదే క్లాత్తో. నెక్స్ట్ ఏంటంటే ఇదే ఫ్యాబ్రిక్తో ఇక్కడ ఫ్లవర్లా పెట్టేశాను అనమాట. ఏంటంటే సింపుల్గా మామూలుగా డైలీ వేర్ అయినా, స్కూల్కి అప్పుడైనా సివిల్ డ్రెస్ వేసుకోవడానికైనా సరే బాగుంటుందని చెప్పి ఇలా కుట్టాను. నార్మల్ డైలీ యూజ్కి ఎప్పుడైనా వేసుకోవడానికి. అలాగే ఇందులో దియాకు కూడా కుట్టాను. దియాదైతే కొంచెం ఫ్లేయర్ వచ్చింది అంటే ఇలాగా. దియాకు కూడా సేమ్ ఈ ఫ్యాబ్రిక్ చాలా మీకు లో కాస్ట్ అయిపోతుంది. బ్లూ ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు 2.5 మీటర్స్ పైనే దొరికింది ఆ షాప్లో. 200 150 రేంజ్లో ఇచ్చారు వాడు నాకు. వీళ్ళిద్దరికి కుట్టాక ఇంకా నాకు ఒక టాప్ అయ్యే అంత ఫ్యాబ్రిక్ కూడా మిగిలింది. సో కాబట్టి దాంతో కూడా నేను వేరే ఛాన్స్ ఉంటే కనుక వేరే కాంబినేషన్లో వేసి ఫ్రాక్ చేయొచ్చు, లేదంటే నేను డ్రెస్లో కూడా కుట్టుకోవచ్చు. దీనికి కాంబినేషన్ బాగుంటుందని ఇది వేసాను.
అంటే ఇది ఒక ఫోటో చూసాను అనమాట, అది నాకు బాగా నచ్చింది. అందులో అంటే సేమ్ కాంబినేషన్ కొడదాం అంటే వైట్ అండ్ బ్లూ ఉంది. అది వైట్ అయితే పిల్లల దగ్గర అసలు వాళ్ళు అయితే ఉంచలేరు కదా, మెయింటైన్ చేయలేరు వైట్ వాళ్ళు. ఏదో ఒకటి మీద ఒప్పుకుని మొత్తం డ్రెస్ అంతా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి నేను ఇంక వైట్ వేయలేదు. ఇది కూడా బాగుందని చెప్పి నేను ఇది ప్రిఫర్ చేశాను, ఇది వేసాను. నేను మామూలుగా ఎప్పుడైనా ఆన్లైన్లో ఏమైనా పిక్స్ చూసినా అవి నా మొబైల్లో సేవ్ చేస్తుంది, సేమ్ అయితే కుట్టను కానీ నాకు నచ్చిన కాంబినేషన్లో ఆ మోడల్ అయితే కుట్టుకుంటాను. నేను అలా చేస్తూ ఉంటాను అనమాట. కొన్ని అయితే నేను ఓన్గానే డిజైన్ చేసుకుంటాను ఏది ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి. ఇది ఇంకొక డ్రెస్, చిన్న బొమ్మలకి చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టుకునేదాన్ని అలా అలవాటు అయిపోయింది. తర్వాత ఇంకా పెద్ద ఇప్పుడు పెళ్ళయ్యాక ఇద్దరు ఆడపిల్ల అవడంతో వాళ్ళ మీద ట్రై చేసేస్తున్నాను. అన్ని కంప్లీట్గా కూడా నేను పార్టీ వేర్ అయినా సరే బర్త్డేస్కి అయినా సరే నా పిల్లలకి నేనే కుట్టేసుకుంటున్నాను. మీరు ట్రై చేయండి, ఒకవేళ మీరు ఏదన్నా డౌట్స్ వచ్చినా సరే ఎన్ని మీటర్స్ కావాలి ఏంటని కూడా నన్ను అడగొచ్చు, నేను కమెంట్స్లో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎన్ని మీటర్స్ పడుతుందో, క్లాత్ ఎంత తక్కువలో దొరుకుతుంది అని చెప్పడానికి నేనేమి ఇబ్బంది పడను, ఎందుకంటే మీకు కూడా యూజ్ అవుతుందని నేను కేవలం వీడియో తీసేది మీకోసమే కాబట్టి. మీ అందరికీ ఫ్రాక్స్ ఈ డ్రెస్సెస్ అన్ని నచ్చాయనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను లో బడ్జెట్లో నేను కుట్టుకున్న డ్రెస్సెస్ అన్ని మీకు చూపిస్తాను. బిలో 500 ఏ డ్రెస్ కూడా పిల్లలు కానీ నాకు కానీ ఏది 500 అబో నేను పెట్టను అసలు. క్లాత్లు అయినా సరే ఒకరు తీసుకున్న ఇద్దరికి కూడా 3 మీటర్స్లో ఇద్దరికి డ్రెస్సులు అయిపోతాయి, దియాకి రిషికి కూడా. దాంతో ఏంటంటే నాకు ఎక్కువ ఇబ్బంది లేదు క్లాత్కి. నా డ్రెస్సులు కూడా 500 బిలోలోనే ఉంటాయి, శారీస్ కూడా 500 బిలోలోనే ఉంటాయి చాలా వరకు. నేను శారీస్ ఇంకా డ్రెస్సెస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా, అంటే ఐ మీన్ మీరు ఏమైనా డౌట్స్ అడగాలన్నా, క్లాత్ల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే, అంటే ఏ టైప్ ఆఫ్ క్లాత్స్ సెట్ అవుతాయి లేకపోతే మీటర్ ఎంత ఉంటుంది అంటే బయట మీకు తెలియకపోవచ్చు, అలాంటివి కూడా నేను చెప్తాను. నాకైతే నేనైతే ఏమి ఆన్లైన్ ఏమి సేల్ చేయట్లేదు. చాలామంది అడుగుతున్నారు మీరు సేల్ చేస్తారా అని చెప్పి, నేనేమీ సేల్ చేయట్లేదండి. నేను హౌస్ వైఫ్ని, పిల్లలకు ఓన్లీ కుట్టుకుంటాను అంతే అలాగా నచ్చినవన్నీ. కాబట్టి నెక్స్ట్ వీడియోలో నా డ్రెస్సెస్తో మళ్ళీ ఒక వీడియో చేస్తాను, ఖచ్చితంగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందైతే సబ్స్క్రైబర్లు పెరగట్లేదని చెప్పి నేను వదిలేశాను యూట్యూబ్, ఎందుకంటే చిన్న పాప అయిపోయింది, మంత్స్ బేబీ కదా, చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పి. కానీ తర్వాత ఏంటంటే సబ్స్క్రైబర్లు పెరుగుతుంటే నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అనిపించింది, నేను కూడా వీడియోస్ చేయొచ్చు కదా, చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ నేను వీడియోస్ ఈ వీడియోతోటే మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళాలని. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.